హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఒక డెమో హౌస్ను అయితే కన్స్ట్రక్షన్ చేసి విడుదల చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఇటుకలకు అలాగే ఇసుకకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఇంటికే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి కొన్ని ఒక అప్డేట్ అయితే ఉందండి సో దాని గురించి అయితే చూద్దాము అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసి సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అన్లాక్ టూ పాయింట్ జీరో వచ్చేసి మనకు ఈ నెల ఆఖరితో అంటే జూలై ముప్పై ఒకటితో అయితే మనకు కంప్లీట్ అయిపోతుందండి సో మనకు అన్లాక్ త్రీ పాయింట్ జీరో అనేది ఆగస్టు ఒకటో తారీఖుతో అయితే స్టార్ట్ అవుతుందండి సో దీనికి సంబంధించి కేంద్రం అనేది కొన్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అది ఏవే ఓపెన్ చేసుకోవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని చూసి ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇంటి యొక్క నమూనాకి ఎంత ఖర్చు అవుతుంది సో దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే చూద్దామండి సో తర్వాత మనము కేంద్ర ప్రభుత్వం త్రీ పాయింట్ జీరో అన్లాక్ అనేది దానికి సంబంధించి సడలింపులు అయితే చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖునైతే పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఒక డెమో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి విడుదలైతే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఇసుక అనేది ఫ్రీగా అయితే ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే దానికి ఆ యొక్క గృహాలన్నిటికీ వైఎస్ఆర్ జగనన్న కాలనీగా పేరు పెడతారని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూద్దామండి సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలతో ఇంటి నిర్మాణం సిమెంట్ నుండి రంగు దాకా లబ్ధిదారుల చెంతకే గృహ నిర్మాణ శాఖ కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ మొత్తంతో నిర్మాణం పూర్తయ్యేందుకు వీలుగా వారి చెంతకే ఇంటి నిర్మాణ సామాగ్రిని చేరవేయాలని నిర్ణయించారు ఇసుకను ఉచితంగా అందిస్తారు సిమెంట్ బస్తా రెండు వందల ఇరవై ఐదు రూపాయలకైతే ఇవ్వనున్నారు ఇటుకలు ఇనుప కడ్డీలు తలుపులు కిటికీలు విద్యుత్ పరికరాలు శానిటరీ వస్తువులు రంగులు మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు ఇప్పటికే నిర్దేశిత మొత్తంతో గుంటూరు జిల్లా తాడేపల్లి నమూనా గృహాన్ని నిర్మించారు కొత్తగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాన్ని వైఎస్ జగనన్న కాలనీలుగా పేరు ఖరారు చేశారు మొదటి విడతగా ఆగస్టు ఇరవై ఆరున పదిహేను లక్షల మందికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయనుంది లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు ఇటుకలు తలుపులు కిటికీలను నిర్మితి కేంద్రాల్లో తయారు చేసి లబ్ధిదారులకు అందిస్తారు గ్రామీణ పట్టణ పరిధిలో మేస్త్రీలు ప్లంబర్లు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్లు ఎంత మంది ఉన్నారో గుర్తించి గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్ లో నమోదు చేయాలన్నారు లబ్ధిదారులకు సంప్రదించి వీరికి ఇళ్ల నిర్మాణ పనులు అప్పగిస్తారు సో ఫ్రెండ్స్ ఇంటి నిర్మాణానికి ఏంటంటే ఒక లక్ష తొంభై ఐదు వేలతో ప్రభుత్వం ఇల్లు నిర్మాణం అనేది చేపడుతుందండి సో ఆల్రెడీ మనకు తాడేపల్లి గూడెంలో ఏంటంటే ఏందంటే సో ఒక డెమో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఒక లక్ష తొంభై ఐదు వేలతో ఇల్లు నిర్మాణం అనేది చేపడతామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మీకు చేపట్టే ఇంటి నిర్మాణంలో ఏంటంటే ఇసుక అనేది ఉచితంగా అయితే ఇస్తుందండి సో అలాగే మనకు సిమెంటు ఒక బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలతో అయితే సిమెంటు బస్తా అనేది కొనడం అయితే జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఇతర వస్తువులు అంటే మీకు ఇనుము కానివ్వండి ఇనుము కిటికీలు అలాగే చూసుకున్నట్లయితే తలుపులు అలాగే ఇవన్నీ ఏంటంటే మీ యొక్క సలహాతో అంటే లబ్ధిదారుల యొక్క సలహాతో ఏంటంటే వాళ్ళు కొనడం అయితే జరుగుతుందండి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ పట్టణ పరిధిలో మేస్త్రీలు ప్లంబర్లు కార్ప కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్లు ఎవరెవరు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే వెబ్సైట్లో వాళ్ళ పేర్లు నమే నమోదైతే చేసుకుంటారు సో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తారండి సో ఈ విధంగా గవర్నమెంట్ ఇల్లు ఉంది సో కట్టాలి మీరు అని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటారు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సహకారంతో ఏంటంటే మీకు ఇల్లు అనేది నిర్మించబడి ఇస్తారండి సో వీళ్ళకు మేస్త్రిలకు అలాగే వారికి మొత్తం వీళ్ళకి ఎంత అమౌంట్ అవుతుందంటే సో యాభై ఐదు వేల రూపాయలు అయితే అమౌంట్ అవుతుందండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలతో ఇంటి నిర్మాణం అనేది చేసిస్తారండి సో ఆల్రెడీ నేను దీనికి సంబంధించి డెమో హౌస్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేసి మనకు విడుదల చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటైతే చేశానండి సో మీరు చూడాలంటే ఆ వీడియో అయితే చూడండి ఇంటి సామాగ్రి విలువ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నమూనా ఇంటి నిర్మాణం హాలు కిచెను పడకగది మరుగుదొడ్డి వరండా ఉన్నాయి వీటికి అవసరమైన సామాగ్రి కొనుగోలుకు లక్ష వేలు అయినట్లు అధికారులు లెక్క లెక్క తెలిచారు సో నిర్మాణ కార్మి కార్మికుల ఖర్చు వచ్చేసి యాభై ఐదు రూపాయలు అయితే మొత్తంగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చుతో ఇంటిని నిర్మించ నిర్మిస్తారు పదిహేను వేల రూపాయలు వచ్చేసి వరండా నిర్మాణానికి పూర్తి చేశారు సో ఫ్రెండ్స్ ఇంటి నిర్మాణ ఖర్చు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సో కార్మికులు అంటే ఎవరైతే మేస్త్రి అలాగే బేల్దారులు అలాగే కూలీవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఖర్చు వచ్చేసి యాభై ఐదు వేలు సో వరండా బయట వరండా చేయడానికి మొత్తం పదిహేను వేల రూపాయలు టోటల్గా ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలతో మీకు ఇల్లు అనేది నిర్మించి గవర్నమెంట్ అయితే ఇస్తుందండి సో మనకు ఆగస్ట్ ఇరవై ఆరు అయితే మనకు ఈ ఇళ్ల పట్టాలని పంపిణీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు త్రీ పాయింట్ జీరో అన్లాక్ అయితే ప్రారంభించనుంది సో దీనికి సంబంధించి కొన్ని సడలింపులు అయితే చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి త్రీ పాయింట్ జీరోకి సంబంధించి మనకు కొన్ని సడలింపులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో యాక్చువల్లీ మనకి ఏంటంటే టూ పాయింట్ జీరో అన్లాక్ అనేది మనకు ఈ నెల ఆఖరితో అయితే ముగిస్తుందండి సో మనకు త్రీ పాయింట్ జీరో అనేది ఆగస్టు ఒకటో తారీఖు నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు అయితే ఇచ్చిందండి సో థియేటర్లు అంటే సినిమా హాల్స్ ఓపెన్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే సామాజిక దూరం అనేది పాటించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకు ఇరవై ఐదు శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అన్ని రకాల నిబంధనలు పాటిస్తే మాత్రం సామాజిక దూరం అనేది అనుసరించాలని చెప్పేసి సూచించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంక్షల తెర తొలగనుందా ఒకటి నుండి సినిమా థియేటర్లు జిమ్లు తెరుచుకునే అవకాశం పాఠశాలలు మెట్రో రైళ్ల మూసివేత యథాతథం అన్లాక్ త్రీ పాయింట్ జీరో సడలింపులపై కేంద్రం కసరత్తు కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో లాక్డౌన్లోకి వెళ్లిపోయిన దేశంలో దశలవారీగా కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది ఇప్పటికే అన్లాక్ వన్ అన్లాక్ టూలలో పలు ఆంక్షలను సడలించిన కేంద్రం వచ్చే నెల ఒకటి నుండి మొదలయ్యే అన్లాక్ త్రీపై దృష్టి పెట్టింది జూలై ముప్పై ఒకటితో అన్లాక్ టూ పాయింట్ జీరో ముగియనున్న నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుండి అన్లాక్ త్రీ పాయింట్ జీరోకు మార్గదర్శకాలు రూపొందించడంలో సంబంధిత వర్గాలు తీరిక లేకుండా ఉన్నాయి ఇందులో భాగంగా మరిన్ని సడలింపులపై కేంద్రం కసరత్తు అయితే చేస్తుంది ఈ క్రమంలోనే ఒకటవ తేదీ నుండి సినిమా థియేటర్లు వ్యాయామశాలలు తెరుచుకోనున్నట్లు అధికార వర్గాలు సమాచారం సినిమా థియేటర్లలో ప్రామాణిక నిర్వహణ విధానం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి పాటిస్తూ సామాజిక దూరం ఉండేలా చూ చూడనున్నారు ఈ విషయంపై ఇప్పటికే యజమానులతో సంప్రదించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ కేంద్ర హోంశాఖకు ఒక ప్రతిపాదన పంపినట్లు తెలిసింది మరోవైపు యాభై శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవడానికి యజమానులు అనుకూలంగా ఉండగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మాత్రం తొలుత ఇరవై ఐదు శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవాలని అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం అనుసరించాలని సూచించింది పాఠశాలలు మెట్రో సేవలు మూసి ఉండాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేస్తున్నారు సో సడలింపుల్లో భాగంగా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పరిస్థితుల మేరకు సొంత మార్గదర్శకాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది పాఠశాలలను తిరిగి తెరుచుకోవడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించింది ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్ర మంత్రి రమేష్ ప్రోక్రియాల్ మాట్లాడగా ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను తిరిగి తెరవగానే ప్రతిపాదనలను ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మనకు త్రీ పాయింట్ జీరో అనేది మనకు ఆగస్ట్ ఒకటో తారీఖునైతే ప్రారంభించనుంది సో దీనికిలో దీనిలో భాగంగా ఏంటంటే మనకు ఏదైతే మనకు సినిమా థియేటర్సు అలాగే జిమ్ములు సో అనేది తెరుచుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చిందండి సో ఇది కూడా మనకు పూర్తిగా అయితే తెలుసుకోవడానికి వీలు లేదండి సో ఇరవై ఐదు శాతం అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే థియేటర్లు చూసుకున్నట్లయితే కనుక మనకు సామాజిక దూరం అనేది పాటిస్తూ తెరుచుకోవచ్చు అనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు థియేటర్లో ఏంటంటే ఇరవై ఐదు శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లో అయితే తెరుచుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పాఠశాలలు అలాగే మెట్రో రైళ్ళు మూసే ఉంటారని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం అయితే చేస్తున్నారు సో పాఠశాలలు అలాగే మెట్రో రైళ్లు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయితే తెరిచే అవకాశం అయితే లేదండి సో ఫ్రెండ్స్ మనకు జిమ్ములు అలాగే మనం చూసుకున్నట్లయితే సినిమా థియేటర్లు తెరచుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ అయితే ఇచ్చిందండి సో ఇరవై ఐదు శాతం అనేది సీట్ల కేటాయింపుతో తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చింది సో దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు దానికి సంబంధించి నిర్ణయం అనేది తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్